హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు బిఎం స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ చరిత్రకి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నలు చూద్దాం. ఆల్రెడీ మనం కొన్ని వీడియోస్ని చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ హిస్టరీ మీద. కావాలంటే మీరు వెళ్ళి మన ప్లేలిస్ట్ని ఓపెన్ చేసి అందులో చూడొచ్చు అన్నమాట. సో ఇందులో మొదటి ప్రశ్న చూద్దాం. 1611లో ఎవరి నాయకత్వంలో గ్లోబ్ అనే బ్రిటిష్ నౌక మచిలీపట్నం చేరుకుంది? కెప్టెన్ హెప్బర్న్. మచిలీపట్నం వద్ద ఫ్యాక్టరీని స్థాపించుకునేందుకు బ్రిటిష్ వారికి అనుమతినిచ్చింది ఎవరు? మహమ్మద్ కూలీ కుతుబ్ షా. 1639లో మద్రాస్ వద్ద ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడానికి బ్రిటిష్ వారికి అనుమతి మంజూరు చేసిన చంద్రగిరి పాలకుడు ఎవరు? మూడవ వెంకటపతిరాయలు. చంద్రగిరి పాలకుడైన మూడవ వెంకటపతిరాయలు మరియు బ్రిటిష్ ప్రతినిధి అయిన ఫ్రాన్సిస్ డేకు మధ్య ఒప్పందం జరగడానికి సహకరించినది ఎవరు? దామెర్ల వెంకటాద్రి మరియు అయ్యప్ప, వీళ్ళిద్దరూ సోదరులు. ఎవరి పేరు మీదుగా మద్రాసులో బ్రిటిష్ వారు నిర్మించుకున్న సెయింట్ జార్జ్ కోట మరియు దాని చుట్టుపక్కల ప్రాంతానికి చెన్నాపట్నం అనేటువంటి పేరు వచ్చింది? దామెర్ల సోదరులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క తండ్రి పేరు మీదుగా. మద్రాసు నగరం భారత్లో మొట్టమొదటి మున్సిపాలిటీగా ఎప్పుడు అవతరించింది? 1688లో. 17వ శతాబ్దంలో అంతర్జాతీయ ఖ్యాతి పొందిన వస్త్ర రకాలను, అవి లభించే ప్రాంతాలను జతపరచండి. సో శ్రీకాకుళంలో వచ్చేసరికి చినీలు, అలాగే విశాఖపట్నంలో డొరియలు, ఏలూరులో తివాచీలు, మచిలీపట్నంలో మస్లిన్లు, కలంకారీలు అనేటువంటి వస్త్ర రకాలు అప్పట్లో లభించేవి. మొదటి కర్ణాటక యుద్ధానికి సంబంధించి క్రింది వాటిలో నిజం కానిది ఏది? ఆస్ట్రియా వారసత్వ యుద్ధం వలన ఇది ప్రారంభమైంది. అలాగే లాబడ్డునోయ్ మద్రాసును ఆక్రమించి డూప్లేకు అప్పగించి తిరిగి బ్రిటిష్ వారికి 11 లక్షల పగోడాలకి డూప్లేకి తెలియకుండా లంచం తీసుకుని ఇచ్చివేశను. అలాగే ఫ్రెంచి సైన్యాలు అడయారుకు సమీపంలో శాంతోం వద్ద అన్వరుద్దీన్ కుమారుడు మపూజ్ ఖానును ఓడించాయి. సో ఈ మూడిట్లో ఏది తప్పు అనేది ప్రశ్న. సో ఏది తప్పు కాదు, మూడు నిజాలే. ముజఫర్ జంగ్తో కలిసి ఫ్రెంచి వారి సహాయంతో చందా సాహెబ్ ఏ యుద్ధంలో అన్వరుద్దీన్ని హతమార్చాడు? అంబూర్ యుద్ధము. ఈ క్రింది యుద్ధాలు మరియు అవి సంభవించిన కాలాల్ని సరిగ్గా చెతపరచండి. సో బొబ్బిలి యుద్ధం 1757లో జరిగింది, చెందుర్తి యుద్ధం 1758లో జరిగింది, అలాగే వందవాసి యుద్ధం 1760లో జరగ్గా పద్మనాభ యుద్ధం వచ్చేసరికి 1794లో జరిగింది. సో ఇవి ఆ యుద్ధాలు, ఆ యుద్ధాలు జరిగిన కాలాలకు సంబంధించి కరెక్ట్ మ్యాచింగ్. నిజాం అలీఖాన్ ఉత్తర సర్కారుల్ని బ్రిటిష్ వారికి అప్పగించడంలో మధ్యవర్తిత్వం వహించినది ఎవరు? కాండ్రేగుల జోగిపంతులు, ఈయన ప్రముఖ దుబాషి ఆ టైంలో. బ్రిటిష్ వారి ఆక్రమణకు సంబంధించి క్రింది వాటిలో ఏది సత్యము? 1766లో నిజాం అలీఖాన్తో కైలాడనే ఆంగ్లేయ అధికారి ఒప్పందం ద్వారా ఉత్తర సర్కారులను పొందారు. అలాగే పన్ను బకాయిల నిమిత్తం 1800లో దత్తమండలాలను నిజాం అలీఖాన్ నుండి పొందారు. 1802లో నెల్లూరు చిత్తూరుల్ని ఆర్కాట్ పాలకుల నుండి వెల్లస్లి తీసుకున్నాడు. 1788లో గుంటూరుని నిజాం అలీఖాన్ బ్రిటిష్ వారికి అప్పగించాడు. సో ఈ నాలుగిట్లో ఏది రైటు అనేది ఈ ప్రశ్న. సో అన్నీ కరెక్టే. సో ఇందులో నాలుగు కూడా సత్యాలే అన్నమాట. తర్వాత ప్రశ్న, ఉత్తరాంధ్ర ప్రాంతంలో జమీందారుల తిరుగుబాటుని అణిచివేయడానికి కంపెనీ నియమించినటువంటి నూతన కమిషనర్ ఎవరు? జార్జ్ రస్సెల్.
విజయనగర జమీందారు చిన్న విజయరామరాజుకు మరియు కంపెనీ వారికి మధ్య పేష్కాస్ విషయమై జరిగినటువంటి యుద్ధము ఏది? పద్మనాభ యుద్ధం 1794. 1846లో బ్రిటిష్ వారి ఖజానాను ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఏ ప్రాంతంలో దోచుకున్నాడు? కోయల కుంట్లలో. 1857 తిరుగుబాటుకి సంబంధించి క్రింది వాటిని సరిగ్గా జతపరచండి. సో కోరుకొండ సుబ్బారెడ్డి ఈయనొచ్చి గోదావరి ఏజెన్సీలో తిరుగుబాటు చేశాడు. అలాగే దండసేనుడు విశాఖమన్యంలోను, పీర్ సాహెబ్ కడపలోను, అలాగే మీర్ ఫైదా ఆలీ ఔరంగాబాద్లో తిరుగుబాటు చేయడం అనేది జరిగింది 1857లో. 1847-52 మధ్య గోదావరి నదిపై ధవళేశ్వరం ఆనకట్ట నిర్మాణంలో సర్ ఆర్థర్ కాటన్కు సహకరించినది ఎవరు? వీణం వీరన్న. కృష్ణానదిపై ఆనకట్టను కెప్టెన్ ఓర్ ఏ సంవత్సరంలో పూర్తి చేశారు? 1855లో. మద్రాసు విశ్వవిద్యాలయాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1857. బెంజమిన్ షూల్జ్ జర్మనీలోని హాలే పట్టణంలో బైబిల్ తెలుగు అనువాదాన్ని ఎప్పుడు గావించారు లేదా ఎప్పుడు పూర్తి చేశారు? 1846-1847 మధ్య. ఈ క్రింది వానిలో క్రైస్తవ మతానికి చెందిన రచన ఏది? వేదాంత రసాయనం. ఈ క్రింది రచనలు మరియు రచయితలను జతపరచండి. తోబ్య చరిత్ర, దీన్ని పింగళి ఎల్లన్న రచించడం అనేది జరిగింది. అలాగే వేదాంత రసాయనం మంగళగిరి ఆనందకవి రచించడం జరిగింది. ఈ రెండూ కూడా క్రైస్తవం మీద రచించినటువంటి రచనలు. అలాగే నృసింహ శతకం, దీనిని గోగులపాటి కుర్మానాథ్ కవి, అలాగే కుక్కుటేశ్వర శతకాన్ని కూచుమంచి తిమ్మకవి రచించడం అనేది జరిగింది. ఈ క్రింది రచనలు మరియు వాటి యొక్క రచయితల్ని జతపరచండి. సో రామలింగేశ్వర శతకము, దీన్ని వచ్చేసరికి ఆడిదం సూరకవి రచించారు. అలాగే ఉత్తర రామాయణము, దీన్ని కంకటి పాపరాజు రచించడం జరిగింది. అలాగే రంగరాయి చరిత్రము, దీన్ని బొబ్బిలి యుద్ధం మీద దిట్టకవి నారాయణ కవి రచించడం జరిగింది. అలాగే ఆనందరాట చందం, దీన్ని కస్తూరి రంగకవి రచించడం జరిగింది. దత్తమండలాల్లో రైతువారీ పద్ధతిని ప్రవేశపెట్టినది ఎవరు? థామస్ మన్రో. రాయలసీమలోని పాలేగాలను థామస్ మన్రో ఎవరి సహాయంతో అణిచివేసి అక్కడ శాంతి భద్రతలను నెలకొల్పారు? జనరల్ క్యాంప్బెల్. 1827లో కర్నూలు జిల్లాలోని ఏ ప్రాంతంలో కల్రా వ్యాధి వలన థామస్ మన్రో మరణించారు? పత్తికొండలో. కావలి సోదరుల సహాయంతో ప్రాచీన తాళపత్ర గ్రంథాలను సేకరించి భద్రపరిచినటువంటి ఆంగ్లేయ అధికారి ఎవరు? కల్నల్ మెకెంజీ. ఈ క్రింది వాటిలో సిపి బ్రౌన్కి సంబంధించి అసత్యమైన దానిని గుర్తించండి. ఇంగ్లీష్ తెలుగు నిఘంటువును రూపొందించాడు. అలాగే వేమన పద్యాలని ఆంగ్లంలోనికి అనువదించాడు. ద్రవిడ భాషలు సంస్కృత జన్యాలు కావని ప్రతిపాదించాడు. అలాగే జూలూరు అప్పయ్య, రావుపాటి గురుమూర్తి శాస్త్రుల సహాయంతో ఎన్నో ప్రాచీన తెలుగు గ్రంథాలని పరిష్కరించి ప్రచురించాడు. సో వీటిల్లో మూడోది తప్పు, మిగతావన్నీ రైటే. కడప కర్నూలు కాలువ లేదా కేసీ కెనాల్ను ఎప్పుడు పూర్తి చేశారు? 1872లో. ఆంధ్రలో మొట్టమొదటిగా పుత్తూరు రేణుగుంట మధ్య రైల్వే మార్గమును ఎప్పుడు నిర్మించారు? 1862లో. మద్రాస్ దేశీయ సంఘాన్ని గాజుల లక్ష్మీనరసశెట్టి ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1852 జనవరి 26. మద్రాస్ దేశీయ సంఘానికి సంబంధించి సత్యం కానిది ఏది?
బ్రిటిష్ రాణి పాలనలో ప్రజల కష్టాలను తెలుపుతూ 1861లో బ్రిటన్ పార్లమెంటుకు ఒక వినతి పత్రాన్ని అందించింది. అలాగే మగ్గాలపై విధించే మోతుర్ప అనే పన్నును రద్దు చేయాలని డిమాండ్ చేసింది. సో రెండు సత్యమే. హిందూ లిటరరీ సొసైటీని స్థాపించింది ఎవరు? ఏనుగుల వీరాస్వామి. వితంతు పునర్వివాహాలను సమర్థిస్తూ పునర్వివాహ సంగ్రహము అనే రచన చేసినది ఎవరు? పురావస్తు వెంకటరంగాచార్యులు. ఈ క్రింది పత్రికలు మరియు వాటి యొక్క సంపాదకులను జతపరచండి. ఆంధ్రభాష సంజీవని, దీనిని కుక్కుండ వెంకటరత్నం గారు నడిపారు. అలాగే పురుషార్థ ప్రదాయిని, దీని ఉమారంగనాయకులు గారు నడపడం జరిగింది. వివేకవర్ధిని, దీని వీరేశలింగం పంతులు గారికి సంబంధించింది ఇది. అలాగే ఆముద్రిత గ్రంథ చింతామణి, దీనిని పూండ్ల రామకృష్ణయ్య ప్రారంభించడం అనేది జరిగింది. 1874లో ధవళేశ్వరం వద్ద వీరేశలింగం స్థాపించినటువంటి బాలికల పాఠశాలకు ప్రధాన ఉపాధ్యాయుడిగా పనిచేసినది ఎవరు? మల్లాది అచ్చెన్న శాస్త్రి. వీరేశలింగం ఆంధ్రలో మొట్టమొదటి వితంతు పునర్వివాహాన్ని రాజమండ్రిలో ఏ రోజున జరిపించారు? December 11 వీరేశలింగం హితకారిణి సమాజాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1905లో వీరేశలింగాన్ని దక్షిణ భారత ఈశ్వరచంద్ర విద్యాసాగర్ అని పిలిచినది ఎవరు? ఎంజి రనడే. వీరేశలింగం గారికి సంబంధించి క్రింది వాటిలో సత్యం కానిది ఏది? 1878లో రాజమండ్రిలో సంఘ సంస్కరణ సమాజాన్ని స్థాపించారు. 1880లో వితంతు పునర్వివాహ సమాజాన్ని స్థాపించారు. అలాగే వీరేశలింగం జరిపించినటువంటి మొదటి వితంతు వివాహానికి పైడా రామకృష్ణయ్య ధనసహాయం చేశారు. ఈయన జరిపించిన వితంతు వివాహాలని చెల్లపల్లి బాపయ్య, బసవరాజు గవర్రాజు అడ్డుకున్నారు. సో ఆప్షన్ 4 సత్యం కాదు. తెలుగులో తొలి నవలగా గుర్తింపబడుతున్నటువంటి రాజశేఖర చరిత్రను ఎవరు రచించారు? వీరేశలింగం పంతులు. రాజమండ్రిలో 1874లో ప్రార్థనా సమాజాన్ని స్థాపించి ఏకైస్వరూపాసన మరియు నిర్గుణోపాసన వంటి బ్రహ్మ సమాజ సిద్ధాంతాలను ప్రచారం చేసినది ఎవరు? వీరేశలింగం పంతులు. ఈ క్రింది వాటిలో వీరేశలింగం పంతులు సంపాదకీయం వహించినటువంటి పత్రిక ఏది? బ్రహ్మ ప్రకాశిక. ఆంగ్లంలో జొనాథన్ స్విఫ్ట్ రచించినటువంటి గలీవర్ ట్రావెల్స్ అనే పుస్తకం ఆధారంగా వీరేశలింగం రచించినటువంటి రచన ఏది? సత్యరాజ పూర్వదేశ యాత్రలో. ఈ క్రింది వాటిలో వీరేశలింగం బిరుదు కానిది ఏది? అభినవ సోక్రటీస్. 1891లో సాంఘిక స్వచ్ఛతా ఉద్యమాన్ని నిర్వహించినది ఎవరు? రఘుపతి వెంకటరత్నం నాయుడు. ఈ క్రింది వాటిలో రఘుపతి వెంకటరత్నం నాయుడు నడిపినటువంటి ఆంగ్ల పత్రికల్లో ఒకటి కానిది ఏది? భారతి. ఈ క్రింది వారిలో ఎవరిని బ్రహ్మర్షి, అభినవ సోక్రటీస్ అనే బిరుదులతో పిలుస్తారు? రఘుపతి వెంకటరత్నం నాయుడు. ఈ క్రింది వారిలో 1887 కాంగ్రెస్ మహాసభలకు హాజరయ్యింది ఎవరు? గురజాడ అప్పారావు. గురజాడ అప్పారావు గారు రచించినటువంటి తొలి తెలుగు కథానిక ఏది? దిద్దుబాటు. ఈ క్రింది వాటిలో గురజాడ అప్పారావు గారి రచన కానిది ఏది? సూతపురాణం. 1860లో గ్రేట్ ప్రైమర్ అనే టైపును రూపొందించినది ఎవరు?
వావిలాల రామస్వామి. గిడుగు రామ్మూర్తిగారికి సంబంధించి క్రిందివాటిలో సత్యం కానిది ఏది? వ్యవహారిక భాషా ఉద్యమం కోసం తీవ్రంగా శ్రమించారు, తెలుగు అనే పత్రికను నడిపారు, అలాగే బాలకవి శరణ్యం, పండిత బిషక్కుల భాషా భేషజం అనేటువంటి రచనలు చేశారు, సవర భాషకు వ్యాకరణాన్ని రచించారు, అలాగే సవర తెలుగు నిఘంటువును రూపొందించారు, బ్రాహ్మణులకి వ్యతిరేకంగా ఉద్యమాన్ని లేవదీశారు. సో బ్రాహ్మణులకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని లేవదీశారు అనేది తప్పు. సో 4 మాత్రమే సత్యం కాదు. ఎట్ ది ఫీట్ ఆఫ్ ది మాస్టర్ అనేటువంటి పుస్తకాన్ని రచించినది ఎవరు? చిడ్డు కృష్ణమూర్తి. హరికథ ప్రక్రియను ప్రాచుర్యంలోకి తెచ్చి హరికథ పితామహుడిగా ఖ్యాతి గడించినది ఎవరు? ఆదిభట్ల నారాయణదాసు. భక్త ప్రహ్లాద అనే తొలి తెలుగు టాకీని రూపొందించినది ఎవరు? హెచ్ఎం రెడ్డి. మాలపిల్ల, రైతుబిడ్డ వంటి అభ్యుదయ చిత్రాలను రూపొందించినది ఎవరు? గూడవల్లి రాంబ్రహ్మం. ఈ క్రింది వాటిని జతపరచండి. సో ఆంధ్ర భీమ కోడిరామ్మూర్తి, కలియుగ అర్జున ఏరామ్మూర్తి, దేశోద్ధారక కాశీనాథ నాగేశ్వరరావు, తెలుగు చలనచిత్ర పితామహుడు రఘుపతి వెంకటరత్నం నాయుడు. 1835లో బళ్ళారి క్రైస్తవ సంఘం వారిచే ప్రారంభింపబడి తొలి తెలుగు పత్రికగా పరిగణింపబడుతున్నటువంటి పత్రిక ఏది? సత్యదూత. ఈ క్రింది పత్రికలు మరియు వాటిని నడిపిన వారిని జతపరచండి. సుజన రంజని, దీన్ని బహుజనపల్లి సీతారామాచార్యులు, అలాగే సుజన ప్రమోదిని, దీన్ని ఆచంట వెంకట సాఖ్యాన శర్మ, ఆంధ్ర సాహిత్య పరిషత్, దీన్ని జయంత రామయ్య పంతులు నడిపారు, అలాగే జయంతిని విశ్వనాథ సత్యనారాయణ నడపడం జరిగింది. ఈ క్రింది రచనలు మరియు వాటి యొక్క రచయితలను జతపరచండి. వేయి పడగలు విశ్వనాథ సత్యనారాయణ, హితసూచని సామినేని మద్దు నరసింహం నాయుడు, కాశీయాత్ర చరిత్ర ఏనుగుల వీరాస్వామి, ఊర్వశి దేవులపల్లి కృష్ణశాస్త్రి రచించడం జరిగింది. ఈ క్రింది రచనలు మరియు వాటి యొక్క రచయితలను జతపరచండి. అతడు ఆమె ఉప్పుల లక్ష్మణరావు, సతీస్మృతి వడ్డాది సుబ్బారాయుడు, తృణ కంకణం రాయప్రోలు సుబ్బారావు, హేమలత చిలకమర్తి లక్ష్మీ నరసింహం. రంపా తిరుగుబాటు ఎప్పుడు జరిగింది? 1879లో. రంపా తిరుగుబాటుకు ప్రధాన కారణమైనటువంటి పన్నులు ఏవి? చిగురు పన్ను మరియు మొదల పన్ను. రంపా తిరుగుబాటుకు నాయకత్వం వహించిన వారు ఎవరు? సో 4 అన్నమాట, 4 కూడా ఉన్నారు. రంపా తిరుగుబాటును అదుపులోకి తెచ్చి శాంతి భద్రతలు నెలకొల్పినటువంటి ఆంగ్లేయ అధికారి ఎవరు? జాన్ సల్లివన్. రేకపల్లి తిరుగుబాటుకి సంబంధించి క్రిందివాటిలో ఏది నిజం? 1874లో ఈ ప్రాంతాన్ని సెంట్రల్ ప్రావిన్స్ నుండి మద్రాసులోకి చేర్చారు, పోడు వ్యవసాయంపై గల పన్నును 3 పెంచారు, మద్రాసు ప్రభుత్వం అనుసరించినటువంటి రిజర్వ్డ్ ఫారెస్ట్ పాలసీ కూడా ప్రజలను రెచ్చగొట్టింది, అంబులరెడ్డి నాయకత్వంలో వడ్డేగూడెం పోలీస్ స్టేషన్పై దాడి జరిగింది. అన్నీ నిజాలే. ఈ క్రింది వాటిలో త్రిపురనేని రామస్వామి చౌదరి రచించినది ఏది? అసమర్థుని జీవితయాత్ర. దీనిని త్రిపురనేని గోపీచంద్ రచించడం అనేది జరిగింది. గుంటూరు జిల్లాలోని కొల్లూరులో 1916లో జరిగిన బ్రాహ్మణేతర రచయితల సమావేశానికి అధ్యక్షత వహించినది ఎవరు? తాపి ధర్మారావు. 1879 రంపా తిరుగుబాటులో భాగంగా అడ్డతీగల పోలీస్ స్టేషన్ను తగలబెట్టినది ఎవరు? ద్వారబంధాల చంద్రయ్య. సో ఇవి ఏపీ హిస్టరీకి సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నలు. ఇప్పటిదాకా మేము కవర్ చేయని టాపిక్లో నుంచి వీటిని తయారు చేయడం జరిగింది.
సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.